फ्रेंड्स वेलकम टू अनस किचन चूपी गोंगूर पुपना गोंगूर पुप की कावास ईटम्स गोंगूर दिन तैयार विधान फस्ट कप दाल कप तीसवाली कुकर् वेवाली डायरेक्ट गोंगूर मीडियम साइज़ मूड कटल क्लीन दी पु तक तीसकोनी गोंगर एक्वे गोंगर पप चाला बहुत चिना पीसेस कटको वेवच्छ इलाइना वेसकु नैन इला वे गोंगूर दी अलागे उल्लिपाय मीडियम साइज़ तीसुकुन्नानु दी कटे नील वेस्तुन्नानु చింతపండు కొద్దిగా తీసుకోవాలి ఎక్కువగా పులుపు ఉన్నా లేకపోయినా కొద్దిగా చింతపండు తీస్తే వేస్తే దీంట్లో చాలా టేస్ట్ వస్తుంది అట్లాగే ఒక్క టమాటా తీసుకోవాలి దీన్ని ఇలా పీసెస్ కట్ చేసుకోవాలి ఎక్కువగా మిర్చి దీంట్లోకి పప్పులో వేసేటప్పుడు మిర్చి ఎక్కువగా తీసుకుంటే చాలా బాగుంటుంది గోంగూర పుల్లగా ఉంటది కాబట్టి మిర్చి ఎక్కువ తీసుకోవాలి ఇలా వేసుకున్నాయి అన్ని కుక్కర్ లో వేసుకోవాలి ఇలా వేసుకొని కొద్దిగా మునిగే వరకు కూడా ఒక కందిపప్పు మనం ఈ కప్పుతో తీసుకున్నాము అదే ఈ కప్పుతో నేను మొత్తం నాలుగు కప్పులు నేను వాటర్ తీసుకుంటున్నాను ఆల్్రెడీ నేను రెండు కప్పులు పోసేసాను ఇవన్నీ కుక్కర్ లో వేసుకొని దీని బాగా ఉడికించుకోవాలి దీని నాలుగు విజిల్స్ వచ్చే వరకు కూడా ఉంచుకొని విజిల్స్ అమైన తర్వాత దాన్ని తక్కిన తర్వాత దాన్ని స్టవ్ బంద్ చేసుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చినాక చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేయాలి కుక్కర్ ఓపెన్ చేసుకోవాలి నా ఓపెన్ చేసుకున్న తర్వాత మెత్తగా అయిపోయిన తర్వాత బాగా దీన్ని మెత్తగా చేసుకోవాలి పప్పు గుత్తు ఇలా చేసుకున్న వాన్ని 2 స్పూన్స్ salt వేసుకోవాలి ఒక 1/2 స్పూన్ పసుపు 2 స్పూన్స్ మిర్చి పౌడర్ వేసుకోవాలి దీనిలో ఇవన్నీ వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన వాటిని మొత్తం కలిపి సాల్ట్ చూసుకొని వేసుకోండి దీని తాళం పెట్టుకోవాలి ఒక గిన్నె పెట్టేసుకొని దీనిలో తాళింపుకి కావాల్సిన 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీనిలో మిర్చి మెంతి సీడ్స్ అలాగే వెల్లుల్లిపాయలు జీరా 1 స్పూన్ 1 స్పూన్ మస్టర్డ్ ఇంగ్ కొద్దిగా వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగాలి ఇవి బాగా వేగాయి దీనిలో కర్రీ లీవ్స్ వేసుకున్నాను ఈ పప్పంతా దీంట్లో వేసుకోవాలి ఈ పప్పంతా బాగా కలుపుకోవాలి దీనిలో వేసుకొని salt టేస్ట్ తగ్గ వేసుకోండి స్టవ్ బంద్ చేసుకోవచ్చు కుక్కర్ లో వాటర్ పోసుకొని దీనిలో ఉన్నదంతా దీనిలో వేస్తున్నాను ఇలా బాగా కలుపుకోవాలి గొంగర్ పప్పు రెడీ అయిపోయింది